ఇప్పుడే 71వ గణతంత్ర దినోత్సవ భాగంగా మన ప్రకాశం జిల్లాలో ఈ మన జిల్లా కలెక్టర్ గారు సందర్శించనున్నారు. మన మహనీయులు ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలబరాలి అనేటటువంటి మన గురజాడ వారి సందేశంకి దేశభక్తి పూరితంగా మనం అందరం కూడా ఈనాడు ఇక్కడ హాజరయ్యాము. 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ పెరడులో సిక్స్ కంటింగ్ గేమ్స్ ఉన్నది. ఈనాటి ఈ పెరడు ఉన్నారు. ఫోర్త్ కంటింజెంట్కి దేశ రక్షణలో పాత్ర వహిస్తున్నారు. కలెక్టర్ గారు సిక్స్త్ కంటింజెంట్ అయినటువంటి సాటి లేనిది, తీటి రానిది, శాంతికి నిలయం మన దేశం, అటువంటి ఇది బుద్ధుడు చెప్పినటువంటి మన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నటువంటి ఈ దేశం మనది. ఈ దేశం గత 71 సంవత్సరాలుగా ఈ రిపబ్లిక్ సంవత్సరాలుగా ఇప్పుడు రిపబ్లిక్ డే వేదిక వద్దకు విచ్చేయించున్నారు. పెరడ్ వద్దకు వెళుతున్నారు. వారి కమాండ్తో మార్చ్ ఫాస్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మీద పెరడ్ మార్చ్ ఫాస్ట్ మీద పెట్టవలసిందిగా కోరుతున్నారు. ఆసియా దేశాల్లోనే కాదు, అలాగే ఆఫ్రికా దేశాల్లో అనేక పోలీస్ వ్యవస్థకు మన భారత పోలీస్ వ్యవస్థ అద్భుతమైనటువంటి ట్రైనింగ్స్ ఇస్తుందంటే అందుకనే మన భారత పోలీస్ వ్యవస్థ గొప్పది. భారత పోలీస్ వ్యవస్థ యొక్క గొప్ప జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు, ఎవ్రీ మ్యాన్ ఇస్ జెంటిల్ మ్యాన్ బికాజ్ ఆఫ్ పోలీస్ మ్యాన్ అన్నారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది పోలీస్ మ్యాన్. మన ముందు ఇప్పుడు మన యొక్క పెరడ్ కమాండర్ మనోహర్ గారు మరియు ఫస్ట్ కంటింజెంట్ మన ముందుకు వచ్చింది. సెకండ్ కంటింజెంట్, థర్డ్ ఏఆర్ కంటింజెంట్ హరికృష్ణ గారు, ఏఆర్ఎస్ఐ పచ్చటి వీలు విందైనటువంటి వన్ ఇప్పుడు 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 6 నెలల నుండి 3 సంవత్సరాలలోపు వయసు గల పోషకాహారమును అందించడం జరుగుతున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకు లింకేజ్ ద్వారా 1120.6, అంతేకాకుండా నవరత్నాలలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా క్రింద డ్వాక్రా రుణమాఫీ నిమిత్తం వరకు ఉన్న అప్పు నిల్వ 1551 కోట్లను 4 విడతలుగా ప్రభుత్వం చెల్లించనున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ సభ్యులకు 2,228.68 కోట్లు క్లెయిమ్గా అందించడం జరిగింది. పట్టణ పేదరిక నివారణ పరిహారంగా చెల్లించడం జరిగింది. కార్మిక శాఖలో ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఫేజ్ 1లో 10 నుండి 16 వరకు జిల్లాలోని కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇక ట్రోఫీని అందుకున్నారు. ఇప్పుడు ట్రోఫీని అందుకోబడుతుంది ఉమెన్ ఈరోజు అద్భుతంగా 71వ గణతంత్ర దినోత్సవం భాగంగా అద్భుతంగా once again excellent. The parade is preparing for its march.
మరో ప్రకాశం దిశా డిస్టిక్ట్ పోలీస్ వారికి మనందరం కూడా గట్టిగా పాల్గొన్నారు. సంగమంలో కలిసినవి కలిసిపోయినవి ఒంటరిగా ఈ కోవిడ మిగిలిపోయింది అన్నట్టుగా మరి ఎంతో మంది స్వతంత్ర సామర యోధులు ప్రకాశం జిల్లాలో ఉండి సెక్రటరీ వారు అందరూ కూడా భరోసా కేంద్రాలు రైతు ముంగిట్లో వ్యవసాయ శాఖ అనేటటువంటి నినాదంతో మన ముందుకు వస్తుంది వ్యవసాయ శాఖ. మరి ఒక్కొక్కటి చొప్పున 884 రైతు భరోసా కేంద్రాలు ఏర్పంచులో ఉన్నారు. ఒంగోలు గిత్త మన యొక్క ప్రాచుర్యము బ్రెజిల్ దేశంలో విశిష్ట ప్రాచుర్యం ఉన్నది. ప్రతి సంవత్సరం అక్కడ ఒంగోలు గిత్తల యొక్క వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో అదిగో దాని వెనకనే వైఎస్ఆర్ రైతు నేస్తము అనేటటువంటి కార్యక్రమం మరి ఖరీఫ్ పంట సమయంలో కానీ లేకపోతే కోత సమయంలో కానీ లేకపోతే జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను మనము ఆ యొక్క వాహనం మీద మనము రకమైనటువంటి చక్కటి కార్యక్రమాన్ని మనము చూసి ఉన్నాం. ప్రపంచంలో మరి అద్భుతమైనటువంటి ఆ ఒడిసి పట్టుకున్నప్పుడు మాత్రమే మనము దేశాన్ని ప్రగతిలోకి తీసుకొస్తామని ఆశయంతో పీడీ గారు కొత్త సేనారెడ్డి గారి యొక్క నేతృత్వంలో వారి బృందం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా జరుగుతుంది అనేటటువంటి ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కె శ్రీనారెడ్డి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చక్కగా ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు. వాహనం యొక్క పైభాగాన మన జాతీయ జెండాను రెపరెపలాడిచ్చే విధంగా చేశారు. చక్కటి ప్రదర్శనను మనం చూపిస్తున్నారు. తదుపరి శాఖ సిబ్బంది మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మీ ముందుకు వస్తూ ఇందులో భాగంగానే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈ ప్రభుత్వము 13 రకాల పెన్షన్లు ఇస్తుంది. 380,903 మందికి 700 ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ వైఎస్ఆర్ బీమా 17,070 మందికి 228 కోట్ల ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్స్ టీడీయూ జేకే అధ్వర్యంలో 5,790 మందికి శిక్షణ పొందుతున్నారు. 1238 మొదటి విభాగంలో ఇప్పుడు మీరు చూడవచ్చు వైఎస్ఆర్ పెన్షన్ అదిగో ఉన్నారు మీరు వాళ్ళు. మన పిల్లగా రెండవ విభాగంలో చూస్తే వైఎస్ఆర్ ఆసన వైఎస్ఆర్ ఆసన కూడా సగటు 3వ భాగంలో వైఎస్ఆర్ బీమా కింద 17,070 మందికి 228 కోట్ల ఆర్థిక సహాయం ఆ కుటుంబాల్లో. అంటే ఆ కుటుంబాల్లో భర్తలు చనిపోయి లేదా గృహ యజమాని ఎవరైతే ఉన్నారో భర్త కానీ భార్య కానీ బ్రెడ్ విన్నర్ ఎవరైతే కుటుంబాన్ని పోషిస్తున్నారో వాళ్ళు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి ఆసన. అదేవిధంగా రైతు ఉత్పత్తిదారులు సగటు 4వ భాగం చివరి భాగంలో రైతు వైఎస్ఆర్ కాంతి పథకం కింద
చక్కటి ప్రదర్శన చూపించారు. వైఎస్ఆర్ పెన్షన్స్, వైఎస్ఆర్ ఆసరా, రైతు ఉత్పత్తిదారుల సంఘము, శిక్షణ ఉపాధికి సంబంధించింది. తదుపరి ప్రకాశం జిల్లా వార్డు సచివాలయ వ్యవస్థను తెలియచేసేటటువంటి పంచాయతీ రాజ్ శాఖ మహాత్మా గాంధీ గారు కన్న కలలు ఏమిటంటే ప్రతి గ్రామాన్ని మరి చక్కటి పంచాయతీ విధానం చేయాలి. ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి వివిధ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన వివిధ పథకాలను, ఆదర్శ గ్రామ సచివాలయ విభావాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు తమ యొక్క జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి శకటము మన ముందుకు వస్తుంది. డిఎంఎన్హెచ్ఓ గారు డాక్టర్ శ్రీమతి కె పద్మావతి గారి నేతృత్వంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాలను తెలియజేస్తూ మన ముందుకు వస్తున్నటువంటి శకటము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటము అందరికీ ఆరోగ్యము అందించడమే మన అందరి బాధ్యత అన్నట్టు చేశారు. చక్కటిగా కార్యక్రమం చేశారు. అలాగే మనకు రక్షణకు వచ్చినటువంటి